ప్రభుత్వం పరిపాలన అంటే అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి ప్రగతి పురోభివృద్ధి వాటి భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రజలు అందరూ కలిసి ముందుకు నడుస్తారు అందులో రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది రోజు లక్షల వాహనాలు పెరుగుతున్న సందర్భంలో వాహనదారులకు సంబంధించిన విషయం లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మోటార్ వెహికల్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తూ అమలు చేసే విషయంలో పనిచేస్తున్నటువంటి రవాణా శాఖకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వాహన సారథి చట్టంలోకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే అందులో భాగస్వామ్యం తీసుకుంది మనం మాత్రమే తీసుకోలేకపోతే దానికి చాలా మంచిది కాదు అనేటువంటి ఒక సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారులందరినీ పిలిచి వాహన సారథి చట్టంలో దాని లోపల కూడా మనం ఇలా తెలంగాణ భాగస్వామి అయింది అనే మాట సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను దీనితోటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి రూల్స్ కావచ్చు యాక్ట్స్ కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి సమాచారకు సంబంధించినటువంటి విషయం లోపల ఆల్ ఇండియాకు సంబంధించిన మొత్తం అవగాహన లింకు మన రాష్ట్రానికి కూడా అందుబాటులో వస్తుందనే మాట మనం చేస్తాను ఇదిగాక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కానీ లేదా మోటార్ ఆటోమేటిక్ టెస్టింగ్ కు సంబంధించి ఎందుకంటే ఫిట్నెస్ లేక చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాన్యువల్ అయితే ఇబ్బంది అవుతుందని ఇటీవలనే తమ అనుమతి తోటి ముప్పై ఏడు ఆటోమేటిక్ టెస్టింగ్ సేషన్స్ కూడా జీవో విడుదల చేసుకున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఈ దేశంలోనే మాట్లాడి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను దాంతోపాటుగా స్క్రాప్ పాలసీ తీసుకొచ్చి ఇలా ప్రభుత్వ వాహనాలకు మ్యాండేటరీ ఉన్నప్పటికీ ప్రజలు వినియోగించే వాహనాలు పదిహేను సంవత్సరాల తర్వాత వాటిని ఉపయోగించొద్దనేటువంటి ఒక సడలింపు లేదా గ్రీన్ ట్యాక్స్ చేసి ముందుకు తీసుకుపోయి ఉన్నా కూడా ఆ పాలసీ కూడా లేకుంటే తమ నేతృత్వంలో ఆ పాలసీ కూడా ఈరోజు రాష్ట్రంలో మోటార్ స్క్రాప్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది ఇది కాక కూడా ఈరోజు దేశంలో మొన్న మనకు అంత పెద్ద వరదలస్తే కూడా ఇరవై ముప్పై మంది చనిపోయి ఉన్నారు మొత్తం ఒక వరదలకు పెద్ద అంత బీభోత్సవం అయితే కానీ ఇలా రోడ్డు ప్రమాదాలతోటి గా తెలంగాణలో కూడా రోజుకి ఇరవై మంది చనిపోతున్నారనే ఆలోచనతో రాబోయే కాలంలో రోడ్ సేఫ్టీకి మీరు చైర్మన్గా ఉండేటువంటి రోడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటున్నాం ఈరోజు విద్యాశాఖతో కూడా రవాణా శాఖ నిన్ననే పోలీస్ శాఖతో కూడా కలిసి రవాణా శాఖకు సంబంధించిన నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా ఒక చర్చల ద్వారా మరొకసారి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం నియమ నిబంధనల్ని అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాల్ని అమలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు ఇక్కడ ఉండబడేటువంటి నూతనంగా నియమ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న వాటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మాకు ఒక ప్రత్యేకమైన లోగో లేదు రవాణా శాఖ మిగతా అన్ని శాఖలకు పోలీసు కావచ్చు ఫైర్ కావచ్చు అటవీ శాఖకు సంబంధించి అదేవిధంగా తమ ఆమోదం తీసుకొని రవాణా శాఖ కూడా ఒక లోగో తీసుకొచ్చి రవాణా శాఖలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒకే రకమైన వాహనాలను మీ ద్వారా ఈ సంవత్సర వేడుకల్లో ఇప్పించి రాష్ట్రం మొత్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అమలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని పోతాను అనేక రిఫార్మ్స్ చేయడం కానీ మీరు చెప్పినటువంటి మీరు సూచించే అనేకమైనటువంటి అంశాలను తీసుకొచ్చి డిపార్ట్మెంట్ పనితనాన్ని మెరుగుపరిచి గౌరవంగా డిపార్ట్మెంట్ యొక్క విలువను కూడా పెంచే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ కూడా దయచేసి ఉద్యోగస్తులు కూడా సానుకూలంగా సహకరించాలని కోరుతూ పేద ప్రజల ప్రాణాలను రక్షించడానికి రవాణా శాఖలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేస్తూ మనం ఈ చట్టాలతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇతరత్ర ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా కార్యక్రమం కొనసాగాలని కోరుతూ ఈరోజు నియమ నియామకాలు పొందుతున్న వాళ్ళు కూడా అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ముందే తెలియజేస్తా ఉన్నారు వీళ్ళందరినీ కూడా కొద్ది రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్గా చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలమైనటువంటి కొంత ఈ డిపార్ట్మెంట్ను సరిదిద్దడానికి సంబంధించిన అంశంలో వినియోగించే విధంగా వీళ్ళందరికీ జిల్లాల్లో ఎక్కడో చెక్ పోస్టులు అక్కడిక్కడ కాకుండా రాష్ట్రం మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ శాఖకు గౌరవం తెచ్చే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉపయోగించుకోవాలి ఈ వరక్తాన్ని అనే ఆలోచన కూడా చేస్తున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ దయచేసి అందరూ కూడా డిపార్ట్మెంట్ యొక్క విలువ డిపార్ట్మెంట్ గౌరవము ప్రభుత్వానికి పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మీరు చూసినారు అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుని పోయే సందర్భంలో రవాణా శాఖ కూడా తన బాధ్యతను భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా వెనక గేయకుండా ఈ తెలంగాణ ప్రగతిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ